పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కేసు తరహాలోనే టీఎస్పీఎస్సీ లీకేజ్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సిట్ అధికారులు ఎప్పటికైనా కమిషన్ చైర్మన్ సభ్యుల ఫోన్లను సీజ్ చేసి డేటా సేకరించాలని సూచించారు. బండి సంజయ్పై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలన్న ప్రవీణ్ కుమార్ బోర్డు ప్రక్షాళన చేశాకే మిగతా పరీక్షలు నిర్వహించాలని కోరారు. బండి సంజయ్ గారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది. పదవ తరగతి ప్రశ్నపత్రాలను కుట్ర చేసి లీక్ చేసినట్టుగా చూపించి మరి రాబోయే రోజుల్లో కులాల మధ్యల కొట్లాటలకు మత కలవరాలకు కూడా దారి తీసే ప్రమాదం ఉన్నది. ఇది బండి సంజయ్ గారే కుట్ర చేసినరా, లేకపోతే ఢిల్లీ నుంచే కుట్ర జరిగిందా, లేకపోతే నాగ్పూర్ నుంచే కుట్ర జరిగిందా, ఈ విషయాల మీద కూడా స్పష్టమైన విచారణ జరపాలి. హైదరాబాద్ పోలీసులను కానీ సిట్టు వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు అనుమానితులు ఎవరైతే ఉన్నారో అంటే చైర్మన్ కానీ సభ్యులు కానీ వీళ్ళ ఫోన్లు ఎందుకు మీరు సీజ్ చేయలేదు? అర్జెంటుగా మనం ఈ కుట్రదారుడు ఎవరు, ఈ కుట్రదారుడు చైర్మనా, ఈ కుట్రదారుడు చీఫ్ మినిస్టర్ ఆఫీసా, ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా అన్ని సెల్ ఫోన్లు సీజ్ చేయాలి. సీజ్ చేసి వాళ్ళ వాట్సాప్ రికార్డ్స్ కూడా చూడాలి, కమిషన్ సభ్యుల వాట్సాప్ రికార్డ్స్ కూడా చూడాలి, టాపర్స్ వాట్సాప్ రికార్డ్స్, టాపర్స్ సెల్ ఫోన్ డేటా కూడా చూడాలి, సిబిఐ విచారణ జరపాలి, బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఎగ్జామ్లు పెట్టాలి.